ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారా లేదా అన్న ప్రశ్నకు సమాధానం తెలియక ప్రపంచం తలలు పట్టుకుంటుంది. కరోనా వైరస్ కు భయపడి రహస్య జీవితం గడుపుతున్నారని కొందరు, హార్ట్ అటాక్ తో చనిపోయారని ఇంకొందరు, చికిత్స తీసుకొని విశ్రాంతి తీసుకుంటున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కిమ్ చుట్టూ ఉండే దుర్భేద్యమైన రక్షణ కవచాన్ని దాటుకొని చిన్న రహస్యం కూడా బయటికి రాలేదు. అలాంటిది ఆయన చనిపోయాడని వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే దక్షిణ కొరియా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న తాయే హాంగ్ హో మాత్రం కిమ్ బతికే ఉన్నారని కుండబద్దలు కొడుతున్నారు. ఈయన ఉత్తర కొరియాలో ద్వైద్యవేత్తగా గతంలో పనిచేశారు. కిమ్ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నాడని, తనంతట తాను నిలబడలేకుండా ఉన్నాడని, నడవలేని స్థితిలో ఉన్నాడని వెల్లడించారు తాయ్. జపాన్, హాంకాంగ్ చెప్తున్నట్లు హార్ట్ సర్జరీ తర్వాత కిమ్ చనిపోలేదని, బ్రెయిన్ డెడ్ కాలేదని, ఆ సమాచారం అంతా తప్పేనని వ్యాఖ్యానించారు. కాగా కిమ్ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం ఆయన భార్యకు లేదా సోదరికి లేదా అత్యంత సన్నిహితులైన వారికి మాత్రమే తెలుస్తుందని, తాయ్ చెప్పిన సమాచారం కరెక్టేనని నమ్మలేమని విశ్లేషకులు అంటున్నారు. కాగా ఏప్రిల్ 11 తర్వాత కనిపించిన కిమ్ ఏప్రిల్ 15 ఆయన తాత జయంతి వేడుకల్లోనూ పాల్గొనలేదు. దీంతో ఏప్రిల్ 12 చేయించుకున్న సర్జరీ తర్వాత అనారోగ్యంతో కిమ్ చనిపోయినట్లు వార్తలు గుప్పమన్నాయి. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.